విజయవాడలో అంబేద్కర్ సామాజిక మహాశిల్పాన్ని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ పరిశీలించారు. అంబేద్కర్కి ఏదో జరిగిందని ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తున్నారని, ఇక్కడ జగన్ పేరును మాత్రమే తొలగించారని, విగ్రహం మొత్తం బాగానే ఉందని తెలిపారు. అంబేద్కర్ వంటి మహానుభావుల సిద్ధాంతాలు స్ఫూర్తితో ముందుకెళ్లాలని హితవు పలికారు. సమరసత భావంతో ప్రజలందరినీ కలిపి ముందుకు తీసుకెళ్ళా. నువ్వు ఎక్స్క్లూడ్ చేస్తే నువ్వు కమ్మ వద్దు, వైశ్య వద్దు, రాజులు వద్దు అని ఎక్స్క్లూడ్ చేస్తే సమాజం ఎప్పుడు సహించదు. ఎక్స్క్లూడ్ చేసినప్పుడు ఎక్స్క్లూడ్ చేస్తారు. ఎప్పుడు ఇంక్లూజివ్ ఉంటుంది భారతదేశం? ఎప్పుడు మన వేదాలు, ఉపనిషత్తులు, మన రాజ్యాంగం ఇవన్నీ కూడా ఇంక్లూజివ్ నేచర్ని తెలియజేస్తాయి. ఎక్స్క్లూజివ్ నేచర్ని కనిపెడతాయి, ప్రజలు బుద్ధి చెబుతారు. గతంలో అనేక సంఘటనలు చరిత్రలో కనిపిస్తూ ఉన్నాయి. అందువల్ల తమరు ఉన్న ఆలోచన విధానాన్ని మార్చుకోండి, ప్రజలతో మీరు సమీక్షించుకోండి. ఇలాంటి సమాజంలో ఘర్షణ వాతావరణం సృష్టించొద్దు. ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు పేరుతో మేము అసలే సమాజంలో వెంటబడి ఉన్నా ముందుకు రావాలని మేము తపన పడతాం. మా అంబేద్కర్ మహానుభావుడు అంత కష్టపడితే నువ్వు ఆ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా నువ్వు ఫిక్షన్ వాతావరణం తీస్తే ఎలా ఇది ఎట్లా ఎదుగుతుంది? సమాజం కలిసి ఎదగాలి కదా, అందరం కలిసి ఎదగాలి. నువ్వు కలిసి ఎదగాల్సిన సమాజాన్ని, ఇంక్లూజివ్ ఎదగాల్సిన సమాజాన్ని నువ్వు ఎక్స్క్లూజివ్ చేసి వాళ్ళొద్దు, వీళ్ళొద్దు, వీళ్ళొద్దు అంటే నువ్వొద్దు అంటారు ప్రజలు. అందువల్ల దాన్ని సమీక్షించుకోమని చెప్పి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. జగన్ గారికి ఇది తగిన సమయం. తను పునఃసమీక్షించుకోవడానికి, తను చేసిన తప్పుల్ని ప్రజల ముందు ఒప్పుకుంటే ప్రజలు ఆలోచిస్తారు. అనుభవాల నుంచి నేర్చుకోవటం మంచిది. జరిగితే జరిగిన ఒక ఆలోచనతో నువ్వు చేసావు, దాని వచ్చిన ఫలితాలను సమీక్షించుకోవాలి.